నమస్తే మిత్రులారా, ఇక్కడ మనకు 33 జిల్లాల వారిగా 1:3 జాబితా అనేటువంటిది విడుదల కావడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా నేటి నుంచి వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే టాప్లో ఉండి మెసేజ్ రాని వాళ్ళు ఏం చేయాలి, వెరిఫికేషన్కు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు. ఒకసారి వీటిగా క్లియర్గా తెలుసుకున్న తర్వాత గ్రూప్ 1 పైన మళ్ళీ ఒక 2 హైకోర్టులో కేసులు అనేటువంటిది వేయడం అనేటువంటిది జరిగింది. ఈ అన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, 33 జిల్లాల వారిగా 1:3 జాబితా అనేటువంటిది వచ్చింది. అయితే మెసేజ్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఒకటేసారి ఇది జిల్లాల వారిగా మెసేజ్ అనేటువంటి డివో ఆఫీస్ నుంచి రావడం లేదండి, ఇది మనకు డిఎస్సి నుంచి వస్తుంది. కాబట్టి డిఎస్సి నుంచి వచ్చేటువంటి మెసేజ్ అనేటువంటిది ఒక్కోసారి రాకపోవచ్చు. రాకపోయినా మనం ఏం చేయాలంటే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే డిఈఓ ఆఫీస్, ఎందుకంటే మా హెచ్ఎం సార్ కూడా ఈరోజు నిన్న ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది కాబట్టి వారికి కూడా మాట్లాడాను. నేను అడిగాను, సార్ కొంతమందికి ఇట్లా ఎస్ఎంఎస్ రాలేదు కదా సార్ అంటే, డిఓ ఆఫీస్లో వాళ్లకు అక్కడ ఫామ్స్ అనేటువంటిది, అంటే కామన్గా సెలెక్ట్ అనేటువంటి 1:3 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ పోస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. లేకుంటే పోస్ట్ చేయకుండా అక్కడ పోయి మీరు అడిగితే తప్పకుండా మీ పేరు ఉందా లేదా అనేటువంటిది డిఓ ఆఫీస్లో సమాచారం ఇస్తారు. దాంతోపాటుగా ఈ వెరిఫికేషన్ ఎక్కడ అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు. అక్కడనే మనకు డిఓ ఆఫీస్కు మనం ఫోన్ చేసినా సరే, లేకుంటే డిఓ ఆఫీస్లో దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా టీచర్స్కి చెప్పినా సరే వాళ్ళు కనుక్కొని మీకు చెప్తారు. ఒకవేళ కాదు కూడదంటే ఎలాగో మనం అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మన డిఓ ఆఫీసు మనకు కామన్గా మన డిస్టిక్లోనే ఉంటుంది, కాబట్టి డిస్టిక్లోనే వెరిఫికేషన్ ఉంటుంది కామన్గా. కాబట్టి అక్కడ పోయి మీరు అడిగినా కానీ తప్పకుండా వాళ్ళు చెప్తారు. అక్కడ వేదిక కూడా మనకు ఎక్కడ అనేటువంటిది అక్కడ పోస్ట్ కూడా చేసి ఉన్నారు కాబట్టి తప్పకుండా చూసుకొని వెళ్ళగలరు. కాబట్టి టెన్షన్ పడవద్దు. ఇంకా చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే, సార్ నాకు ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ లేదు సార్ అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఎస్ఎంఎస్ అయితే వచ్చింది కదా, ఈ ఎస్ఎంఎస్ వచ్చినటువంటిది ఒకసారి ప్రింట్అవుట్ కూడా తీసుకుండండి. ఎందుకంటే డిఓసార్ కూడా చెప్తూ ఉన్నారు, మీకు వచ్చినటువంటి 1:3కి సంబంధించినటువంటి ఎస్ఎంఎస్ వచ్చింది కదా, రాని వాళ్ళ అవసరం లేదండి. కాకపోతే అది డివో ఆఫీస్లో ఉన్నటువంటి కాపీ ఉంటుంది కదా, దానిపైన సార్ మేము ఒక ఫోటో తీసుకుంటామని చెప్పండి, ఎందుకంటే ఎస్ఎంఎస్ రాలేదు కాబట్టి. ఎస్ఎంఎస్ వచ్చిన వాళ్ళు అది కూడా ప్రింట్అవుట్ తీసుకోవడం అనేటువంటిది జరగాలండి. కాబట్టి అన్ని అంటే 3 సెట్స్ అనేటువంటిది వాళ్ళు అడుగుతూ ఉన్నారు, గస్ట్ సెట్స్ ఆయన కూడా అడుగుతూ ఉన్నారు. అంత తొందరగా మనకు ఎవరు దొరకకుంటే మీరైతే ఫస్ట్ వెరిఫికేషన్ ఈరోజు ఉంటే వెళ్ళండి. ఒకవేళ లేని సందర్భంలో మాత్రం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక 3 సెట్స్ ఒరిజినల్ అనేటువంటిది తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. ఒరిజినల్ లేకుండా అలాగే వెళ్తే మనకి ఎవరు కూడా సైన్ చేయరు. కాబట్టి ఒక 3 సెట్స్ జిరాక్స్ అనేటువంటి తీసుకెళ్ళండి. అదే రకంగా మనకు చెక్ లిస్ట్ ఫామ్ ఉంది కదా, అదేవిధంగా సర్టిఫికేట్ ఆర్డర్స్లో ఎట్లా పెట్టుకోవాలనేటువంటిది కూడా ఇచ్చారు మనకు. కాబట్టి అవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. దాంతోపాటుగా ఫోటో అక్కడ పేస్ట్ చేయండి, ఒక ఫోటో ఎక్స్ట్రా కూడా తీసుకోండి. కాబట్టి ఈ రకంగా 3 జిరాక్స్ షీట్లు తీసుకోవాలి. దాంతోపాటుగా మనకు ఎస్ఎంఎస్ వచ్చింది కదా, అది కూడా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా మెయిన్గా చూసినట్లయితే, సార్ గ్రూప్ 1 లొల్లి ఏంది సార్, అసలు గ్రూప్ 1 గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి అనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ అభ్యర్థులు ఫస్ట్లో సెకండ్లో అంతవరకు ఓపిక పట్టారు, ఈ గ్రూప్ 1 తోటి కాదురా నాయన అని చెప్పి సైడ్ వెళ్ళిపోయారు చాలామంది ఆస్పిరెంట్స్. ఎందుకంటే ఇప్పటికి 3 సార్లు ముచ్చటగా వాయిదా పడడం జరిగింది. ఇప్పుడు దీనిపైన ఇంకా కేసు ఉంది. ఎందుకంటే ప్రైమరీ కీలో వచ్చినటువంటి ఒక 7 క్వశ్చన్స్కు 7 క్వశ్చన్లకు ఇంకా అకాడమీ బుక్ ఆధారంగా వాళ్ళు తప్పులు ఉన్నాయి సార్ అని చెప్పినా కానీ వాళ్ళు మార్చడం అనేటువంటి జరగలేదు. కాబట్టి దీనిపైన హైకోర్టులో కోర్టులో కేసు అనేటువంటిది వేయడం అనేటువంటిది జరిగింది. ఈ 7 క్వశ్చన్లకు సంబంధించినటువంటి సరైన సమాధానాలు లేకుండా మీరు ఎలా వెళ్తారు మెయిన్స్ ఎగ్జామ్స్కి అనేటువంటిది, అంటే ఈ 7 క్వశ్చన్లకు సవరించి మళ్ళీ 1:50 అనేటువంటిది జాబితా అనేటువంటిది విడుదల చేయాలని డిమాండ్ అయితే వస్తూ ఉన్నది. కానీ దానికి టీజీపీఎస్సీ ఎలా పట్టించుకోవడం లేదు కాబట్టి దీనిపైన కేసు వేయడం అనేటువంటి జరిగింది. దీనికి రేపు దాదాపుగా మనకు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం దీనికి మళ్ళీ 3వ తారీఖు వరకు దీనికి పోస్ట్పోన్ చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ రకంగా అయితే గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా డిఎస్సికి సంబంధించింది నిజంగా చెప్పాలంటే కొన్ని అంటే అద్భుతాలు ఉన్నాయి, కొన్ని బ్యాడ్ లక్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఏంటంటే ఒకే ఇంట్లో రిటైర్మెంట్ అవుతున్న రోజే వాళ్ళ కూతురుకు జాబ్ రావడం అనేటువంటిది కావచ్చు. సార్ 3 పోస్టులు ఉన్నాయి కాకపోతే నాది 3వ ర్యాంకు, నాకు జాబ్ వస్తుంది అనుకున్న సార్ అని ఒక ఆయన ఫోన్ చేసి ఏడుస్తుంది నిజంగా హిందీ ఆయన. ఎందుకంటే సార్ 3 పోస్టులు ఉంటే అందులో ఫీమేల్కి ఒకటి వెళ్తుంది కదా సార్, నాకంటే ముందు ఇద్దరు కూడా మేలే ఉన్నారు, 3వ ర్యాంకు ఉన్నా కానీ నాకు జాబ్ రావడం లేదు, అదే 11వ ర్యాంకు ఉన్నటువంటి ఉమెన్స్కు 33%లో ఒక పోస్ట్ పోతుంది కాబట్టి ఆమెకు జాబ్ రావడం అనేటువంటి జరుగుతుందని చాలా ఏడుస్తున్నాడు. ఫోన్ చేసి ఏమైందన్నా అని చెప్తే కూడా ఇంకా ఏం మాట్లాడలేదు, ఏడిపే సార్ నాకు మా బ్యాడ్ లక్స్ ఇలా ఉంది సార్, 3 పోస్టులు ఉంటే 3వ ర్యాంకైనా అది కావాలి, నాకంటే ముందు ఎవరు కూడా ఫీమేల్ లేరు కాబట్టి నా పోస్ట్ వాళ్ళకు వెళ్ళిపోతుంది సార్ అని బాధపడుతున్నాం. ఇలా చాలా ఉన్నాయండి. ఒకే ఇంట్లో భార్యాభర్తలకు ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా తండ్రి కొడుకులకు ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా వాళ్ళ అంటే మెడికల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నా కానీ వాళ్ళు కూడా
వాళ్ళు కూడా ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్లో కూడా జాయిన్ కావడం అంటే నాట్ ఏ జోక్. సో ఎనీహౌ మిత్రులారా, ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. వీలైతే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం, సోది లేకుండా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.